ఈరోజు రుయాలో జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. విచారణ జరిపి రుయా సోబడ్డంటే అయినటువంటి భారతి గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎంఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే అడ్డుకున్నారో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు నలుగురు వాళ్ళ మీద క్రిమినల్ కేసుల్ని చేయడం జరిగింది. ఇలా ప్రతి విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వం నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటోంది. సో ఇక నుంచి ఇలాంటి విషయాలు పునరావృతం కావని నమ్ముతూ గౌరవ ముఖ్యమంత్రి వర్గానికి అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.